ఇంతకాలంగా మా మామయ్యకు నావల్లే సమస్య అనుకున్నాను అన్ని సమస్యలను ఇప్పుడే తెలిసింది మనసులో ఇంత బాధ దాచుకుని నా మనసు కష్టపడకూడదని అన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు ఒకసారి భానుని కలవరా ఆ రోజు నన్ను తన అత్త కొడుకుని చెప్పి ఏడవటం నా గుండెలు అలాగే ఉందిరా ఎప్పటికైనా మా మామయ్యను అత్తయ్యను ఒకటి చేయాలి ఈ రెండు కుటుంబాన్ని ఒకటిగా చేర్చాలి అదే నా పని రిజిస్టర్ పోస్ట్ వచ్చినది నమస్కారం అయ్యా కోర్ట్ నోటీసు ఏటో తెలియదు అదేంటో చదువు మళ్ళీ విడాకులు కోరుతూ శకుంతలాదేవి గారు నోటీస్ పంపినారు బాను ఆగు భరి ఓల్డ్ స్టూడెంట్స్ ని కాలేజ్ క్యాంపస్ లోకి అలౌ చేయట్లేదు ఇక మీదట కాలేజ్ గేట్ ముందు కూడా ఉండొద్దని ప్రిన్సిపల్ చెప్పమన్నారు బాను 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 ఆగు బాను నీతో మాట్లాడాలి బాను ఏది నేను కావాలని చేయలేదు బాను నా వల్ల ఈ రోజు అత్తయ్య మళ్ళీ డైవర్స్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడింది వెళ్ళొద్దు బాను అప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు బాను తెలిస్తే నాకు వేసిని ముద్ర వేసుండో కదూ అది ఇంకో అమ్మాయి అయితే ఏమైపోయినా పర్వాలేదా ఇంత పని జరుగుతుందని నాకు నిజంగా తెలియదు బాను నాకు కూడా తెలియదు నా తండ్రి ఎవరు నా నాన్నమ్మ ఎవరు నా అత్త ఎవరు అని బొబ్బిలి కాలేజీలో చదువుతున్నప్పుడు మా పెద్ద మావయ్య కృష్ణమ నాయుడు చెప్తేనే నాకు తెలిసింది నువ్వు నా అత్త కొడుకువని నిన్ను చేసుకుంటే మన కుటుంబం ఒకటవుతుందని నేను ఈ కాలేజీకి చదువుకోవడానికి వచ్చాను నేనెవరో తెలిస్తే ఒకవేళ నన్ను ఆశయించుకుంటావని నీకు చెప్పకుండానే నీ చుట్టూ తిరిగాను నువ్వు నలుపు తెలుపు నాకు తెలీదు పొట్ట పొడుగు నాకు తెలీదు మంచి వాడివో చెడ్డ వాడివో నాకు అప్పుడు తెలీదు ఏది తెలుసుకోకుండా నిన్ను చేసుకోవడానికి వచ్చిన ఈ ఊరే నా మొహాన్ని ఉమ్మేసేట్టు చేశా ఏది బాను దానికి నాకు ఏ సంబంధం లేదు బాను వద్దు ఇంకేం చెప్పొద్దు ఎప్పుడు నేను ఏడవడం చూసి నువ్వు నవ్వేవో అప్పుడే నీ కసాయి గుడు నాకు అర్థమైంది ఎప్పుడు నా అత్త కొడుకు కసాయి వాడని తెలిసిందో అప్పుడే నా గుండె పగిలిపోయింది ఇదిగో అబ్బాయి బాను చదువుకునేమని అడుగుతున్నావేంటి లేదండి తను మా మావయ్య కూతురు మా కుటుంబ విషయం మాట్లాడుతున్నాం లేదవ్వా ఇతను ఎవరో కూడా నాకు తెలియదు అనవసరంగా మాట్లాడుతున్నాడు ముందు బయటికి వెళ్ళమను మేడం తప్పుగా అనుకోకండి మా మావయ్య కూతురు బాణుతో రెండు నిమిషాలు మాట్లాడగలుగుతాను చూడు బాను నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని ఎవరూ లేపలేరు మీ నాన్న బుద్ధిలో కొంచెం కూడా నీకు రాలేదు అంత మీ అమ్మ బుద్ధే వచ్చింది ఎంత పెద్ద నేరస్తుడికైనా శిక్షించే ముందు మాట్లాడే అవకాశం ఇస్తారు బాను ఇలా నన్ను మాట్లాడినకుండా చంపుతున్నావే ఆడవాళ్ళకు మాట్లాడే హక్కు లేదు లేదు అని చెప్పి ఇప్పుడు మగాళ్ళకి ఆ హక్కు లేకుండా పోయింది ఆ రోజు ఆడవారి మాటలకు అర్థాలే వేరే అని ఎన్టీఆర్ చెప్తే ఇప్పుడు అసలు అర్థమే లేకుండా చేశారు కదే అందరూ జాగ్రత్తగా వినండి ఓ అమ్మాయి ఒక అబ్బాయి బైక్ని గుద్దింది ఆ అమ్మాయి ఎవరు అనుకుని ఆ అబ్బాయి డబ్బులు అడిగాడు అబ్బదని చెప్పి అతని తన చుట్టూ తిప్పుకుంది ఒక స్టేజ్ లో ఎవరి అమ్మాయిని చూస్తే వాళ్ళ కుటుంబానికి శత్రువుల అమ్మాయి మన మీద పగ తీర్చుకోవడానికే వచ్చింది అనుకుంటే అతనితో నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పింది నువ్వు నా అత్త కొడుకుని చెప్పింది అత్త కొడుకుని ఎప్పుడు చెప్పాలి నన్ను చూసినప్పుడే చెప్పాలి కదా ఏ రోజు కోసుకాచుకి దొరికి మన మన ఫోటో పేపర్లో వచ్చిందో ఆ రోజు చేసుకుంటే నిన్నే చేసుకోవాలని అనుకున్నాను బాను నువ్వు నా మామ కూతురని తెలియగానే నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను బాను అన్ని అర్థం చేసుకున్న నువ్వే ఇలా పట్టుదలిగిపోతే పట్టుదల మాత్రం తెలిసిన మీ అమ్మ ఎప్పటికీ మారుతుంది చెప్పు మన కుటుంబం ఎప్పటికీ ఒకటవుతుంది అర్థం చేసుకో బాను